హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. భాగమతి ఈ సినిమా పేరు విన్న వాళ్ళు ఉన్నారా? అందరూ విన్నాం కదా. ట్రైలర్ చూస్తే అద్భుతంగా ఉంది, భయపెడుతూ ఉందండి. కానీ మధ్యలో ధనరాజు గారు వాయిస్ ఓవర్ ఏం చేస్తుందా అనేది అర్థం కాలేదు. అంటే ఇందులో ధనరాజు గారు నవ్విస్తున్నారా భయపెడుతున్నారో తెలియట్లేదు. దాంతోపాటు దీనిలో ప్రభాస్ శ్రీను గారు కూడా ఉన్నారండి. ఇది అంటే భయపెడుతుందా ఈ సినిమా, నవ్విస్తుందా? అశోక్ గారు డైరెక్షన్ చేశారు కాబట్టి పిల్ల జమీందార్లో ఆద్యంతా నవ్వుతూ ఉన్నాం కాబట్టి ఈ సినిమాలో కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తామని అర్థమవుతూ ఉంది. కానీ సినిమా గురించి నాకు తెలియదు, ఇంకా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో మాత్రం నేను భయపడుతూ నవ్వుతూ ఉంటానని మాత్రం అర్థమైంది. ఎందుకంటే నాతో పాటు అనుష్క గారు, ప్రభాస్ శ్రీను గారు, ధనరాజు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం, రండి. హాయ్ అండి. నమస్తే అండి. లింగమూర్తి గారు, సుబ్బారెడ్డి గారు, చెంచల గారు, చెంచల గారు నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు బాగున్నారా? భాగమతిలో సుబ్బారెడ్డిగా మమ్మల్ని పలకరించబోతున్నారా? నవ్విస్తున్నారా లేకపోతే ఆవిడ చెంచల గారితో తన్నులు తింటున్నారా లేకపోతే ఏం జరుగుతుంది? సుబ్బారెడ్డి గారు చాలా సీరియస్, సీరియస్, చాలా సీరియస్, నెవర్ సీన్, చాలా బరువు బాధ్యతలు వర్షంలో తడుస్తూ బరువు బాధ్యతలు. మేడం గారు రెస్పాన్సిబిలిటీ పర్ఫార్మ్ ఫుల్ బికాజ్ సీరియస్ రోల్. ఓ, చాలా సీరియస్ రోల్. ఈ మధ్య కార్పొరేట్ ఇలాంటివి కనిపిస్తే ఉండట్లేదు, అదే ఉండట్లేదే చెప్తున్నారు. ఇలాంటి చూస్తే ఉండట్లేదు. ఏమిటండి, మేము ఏదో మాట్లాడుతూ మీకు ఏం కావాలో తీసుకోండి. మాకేం కావాలో ఏం తీసుకోవాలో మాకు అర్థమైతే కదా మీరు చెప్పే దాంట్లో. సరే లింగమూర్తి గారు, ఆయన సీరియస్ రోల్ అని అర్థమైంది మాకు, చాలా సీరియస్ రోల్ అని అర్థమైంది మాకు. ఆయన ఇప్పటి వరకు ఇన్ని సినిమాల్లో చేసినా కూడా నవ్విస్తూనే ఉన్నారు, కానీ ఫస్ట్ టైం భాగమతిలో సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు. మరి మీరు సీరియస్ అంటే మీరు వేరేలాగా ప్రజెంట్ చేయకండి. క్యారెక్టరైజేషన్ సీరియస్ గా ఉంటుంది. కావాలని ఎక్కడ తన కామెడీ చేయదు, తన వేషాలు తన చేసే పనులు కామెడీగా ఉంటాయి, తను మాత్రం సిన్సియర్ కానిస్ట్. అంటే సెపరేట్ ట్రాక్ పెట్టడం అలా ఉండదు సినిమా సిచ్యువేషన్. ఓకే, నేను ఎప్పుడు యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పాను ఈ మూవీలో అన్ని క్యారెక్టర్స్ సిచ్యువేషన్ అంటే వెదర్ ఇట్ ఇస్ నా క్యారెక్టర్ ఉన్ని ముకుందన్, మురళీ శర్మ గారు, ప్రభాస్ శ్రీను గారు, ధనరాజ్ గారు, మురళీ శర్మ గారు, అశరత్ గారు, అన్ని క్యారెక్టర్స్ వెరీ సిచ్యువేషనల్. అది అన్ని క్యారెక్టర్స్ ఉంటేనే స్టోరీ ముందుకు వెళ్తుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ హీరో హీరోయిన్ అలా, ఇట్స్ మోర్ లైక్ అ వెరీ క్యారెక్టర్ బేస్డ్. అండ్ ట్రైలర్లో మీ గొంతు వినిపిస్తుందండి, మీరు కనిపిస్తారని వెతికాము. అంటే లైట్లన్నీ ఆగి ఉన్నాయి కదా, చీకట్లో ఉంది కదా సెట్లు, కనిపించలేదేమో అని మేము ఫీల్ అయ్యాం. తర్వాత నేనేంటంటే చాలా సిన్సియర్ కానిస్టేబుల్, ఆయన సీరియస్ కానిస్టేబుల్, నేను సిన్సియర్ కానిస్టేబుల్. నాకు చెంచల గారు అంటే బాగా ఇష్టం, సారీ భాగమతి గారు అంటే బాగా ఇష్టం. అదేమిటి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఆవిడ చెంచల గారు అంటున్నారు, భాగమతి గారు అంటున్నారు, ఏదో ఒకటి చెప్పండి. సినిమా చూడాలి కదండి. ఓ, అది కూడా నిజమే. కాకపోతే మేము ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే ఒక ఇద్దరు కమెడియన్స్ పెట్టేసి ఏదో కామెడీ ట్రాక్ కోసం చాలా సినిమాలు మేము చేసాం. అలా కాకుండా ఒక 12-14 మంది క్యారెక్టర్స్ ఉంటే ఒక భాగమతి అనే ఒక పిల్లర్ కి మేమిద్దరం కూడా ఒక 2 ఇటుకలు అన్నమాట. డెఫినెట్లీ. అయితే మీరు చాలా సార్లు యాక్చువల్లీ ఇది కూడా చెప్పారు, చాలా సార్లు చేసాము ఇప్పుడు ఈ సినిమాలో కొత్తగా చేసాము అని. అంటే కొత్తగా మేము థియేటర్ లో ఫీల్ అవుతాము కొత్తగా, ఎందుకంటే పిల్ల జమీందార్ అశోక్ వచ్చేసి అది చాలా మందికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటారు, బట్ నాకు అది వెన్నుముక నాకు. ఎందుకంటే పిల్ల జమీందార్ సినిమాతోనే ధనరాజ్ గారు ఎమోషన్ సీన్ కూడా బాగా చేస్తాడని ఆయనే ప్రూవ్ చేశారు. మీరు దాంట్లో 200 నాటకాలు వేసినట్టున్నారు కదా, 100కి 200 అలా. ఈ సినిమాలో కూడా నేనేంటంటే ఆఫ్టర్ బాహుబలి, బాహుబలి 2 అంటే అనుష్క గారి ఫ్యాన్స్ ఎవరు ఉండరు, అందరూ ఉంటారు. ఎవరు ఉండరు, అందరూ ఉంటారు, ఎవరు ఉండరు అలా చూడంగానే ఏమనుకుంటాం బేసిక్ గా ఏంటంటే మనం ఎంత అనుష్క గారు ఎలా ఉంటారు మన అన్ని ఇంటర్వ్యూలో చూసాం, కానీ నాకు పర్సనల్ గా ఇదే ఆవిడ అనుష్క గారు కాకుండా స్వీటి అని ఎందుకు అంటారు నాకు, ఆవిడ యాక్ట్ చేసిన తర్వాత స్వీటి కరెక్ట్ అనమాట. థ్యాంక్స్ మేడం, నేను ఇంటర్వ్యూ ద్వారా ఎన్ని చెప్పాలనుకున్నానండి, ఎప్పుడు చెప్పలేదు. ఎంత అంటే ఆ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ సీనియర్ జూనియర్ ఇదంతా అసలు ఏముండదు, ఆవిడతో ఉంటే చాలా కలకలలాడిపోద్ది లొకేషన్. అలాంటి దాంట్లో ఇంత భాగమతి అయిన సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆడి పక్కన చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరెంత వెయిట్ చేస్తున్నారు తెలియదు కానీ అంటే సరూర్ నగర్ నైట్ షూట్ జరుగుతుంది అక్కడ. ఓకే, షూట్ జరుగుతుంది. మురళీ శర్మ గారు నేను చాలా సినిమాలు చేసాం ముందు, బాగా క్లోజ్.
ఏది అనుష్క తను ఎక్కడ ఉన్నదని చూస్తే అప్పుడు పిల్లలకి సెలవులు వాళ్ళంతా స్కూల్లో అనాథ పిల్లలందరూ తెలిసి ఉన్నారు ఆఫ్ స్కూల్ అనమాట. ఈ రోజు వాళ్ళు రేపు నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. షీఈస్ ప్లేయింగ్ లైక్ ఎనీథింగ్. అందరికి చాక్లెట్లు బిస్కెట్లు సబ్బులు అన్ని తీసుకొచ్చి పంచి ఇలా ఆడుకుంటుంది. అక్కడ వెళ్ళి మురళీ శర్మ గారు వస్తే ఆయన కొంచెం చాక్లెట్ పిల్లలకు పంచండి అని అందరం ముగ్గురు అలా ఫోటోలు దిగి నైట్ నైట్ వాళ్ళు పాటలు పాడారు అంత్యాక్షరి వాళ్ళతో ఆడుకుని. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి వాట్ ఈస్ అంతే కదా అంతే. మేము ఇక్కడ చూసింది అక్కడ దానికి ఏం కంపారిజన్ ఉండదు. But how can you can't change because of a movie hit? No, but Shinu Papa, you know me from Vikramarka. Yeah, full inch hit. Yeah, అప్పటి నుంచి సెట్ లో ఉన్న షూటింగ్ లో ఉన్న ఎవరినో ఎవరికి ఏదో ఒకటి హెయిర్ కటింగ్ చేసేసి లేకపోతే అన్ని ఏదో ఒకటి సెట్ లో ఎవరికో అప్పారావు గారు అని లేరు చనిపోయారు. సో హిమ్ వెరీ స్పోర్టివ్ అండి. అలా వదిలితేనే చేయొచ్చు కదా. హీ టు అలౌ మీ టు కట్ హిస్ హెయిర్ ట్రిమ్ హిస్ బియర్డ్ అండ్ సో ఎవ్రీ డే వన్ వన్ షేప్ ఫర్ హిమ్. ఆవిడ ఏదైనా తిట్టినప్పుడు మనం వెళ్తే చాలు మనకు అర్థమైపోద్ది ఇంకోటి తీసి ఇచ్చేస్తారు అనమాట. అప్పుడు అనుష్క గారు ఎంత తిట్టినారు వెళ్దాం టైం కానీ వెళ్ళిపోతే అనుష్క గారితో పాటు అంటే ఇది ఎలా చెప్పచ్చో లేదో వాళ్ళ షాప్ డెఫినెట్ గా అంటే మేడం చెప్పాలి. మేడం పర్మిషన్ నో నో ఐ అగ్రీ అండి. నా స్టాఫ్ ఇస్ దేర్ వెరీ ఎందుకంటే సెట్ లో అనుష్క గారు హెయిర్ డ్రెసర్ కోసం వెయిటింగ్. ఇక్కడ ఏమో డూప్ పాపం ఇలా కట్టుకొని కూర్చుంది ఆవిడ. సెట్ లో డస్ట్ ఎక్కువ పక్కనే కూర్చుంది. ఒక సెట్ చాలా డార్క్ గా ఉంది. సో వి ఆల్ నేను వెళ్ళాను లోపలికి వెళ్ళిపోయాను. నేను షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అక్కడ అటు వెళ్తుంటే వే వెయిటింగ్ ఫర్ టీనా వెయిటింగ్ ఫర్ అండ్ పిచ్ డార్క్ ఉంది. అమ్మాయి డ్యూప్ అమ్మాయి ఇలా వేసుకుని ఇలా మాస్క్ నేను కూడా మాస్క్ వేసుకుంటాను బికాస్ డస్ట్ అని. సో నా స్టాఫ్ అందరూ తన పక్క చుట్టూ నించొని అలా ఇలా అక్కడే చూస్తున్నారు. మళ్ళీ అసిస్టెంట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అసిస్టెంట్ వెళ్ళి తన ఫోన్లో మాట్లాడుతున్నారు. తను ఎప్పుడు ఫోన్లో మాట్లాడితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ నించొని పిల్లవాలా వద్దా పిల్లవాలా వద్దా అని వాళ్ళు కూడా నించున్నారు. నేను సెట్ సెట్ లోపల ఉన్నాయి వెళ్ళి స్టాఫ్ ఎక్కడ టీన్ ఎక్కడ నేను గెటింగ్ అప్సెట్ ఎక్కడ చూస్తే వాళ్ళందరూ నేను అక్కడ బయట అనుకుని వెయిట్ చేస్తున్నాను. అందరూ డైరెక్షన్ అందరూ ఎత్తుకుతున్నారు వాళ్ళు ఏంటంటే మది గారి కెమెరా ఆయన ఏంటంటే ముందు ఆర్టిస్టులు గానీ ఎవరికైనా కాన్సెప్ట్ అందరికి అర్థం కావాలి ముందు అందరికి చెప్పండి క్లియర్ గా చెప్పినాక. ఎందుకంటే డార్క్ లైట్ అనమాట లైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే తను ఇంకా రూమ్ నుంచి రాలే కింద ఏసీ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియో తెలుసు కదా ఆవిడ ఆల్రెడీ డూప్ కూర్చుంటే కొత్త కాన్సెప్ట్ మొత్తం ఆవిడ చెప్పేసాడు తెలియదు మొత్తం చెప్పేసి మాస్టర్ నాకెందుకు చెప్తున్నారు మాస్టర్ ఉంది ఆ అమ్మాయి ఆవిడ ఇక్కడ వరకు అయితే అనుష్క గారి లాగా అంతో ఇంత సెట్ కూడా లైటింగ్ ఉండదు అస్సే లైట్ ఉండదు. నేను చెప్పలే నాకు నేను ఇంట్లో లైట్ ఆఫ్ చేయకుండా పడుకోను. ఇప్పుడు లైట్ ఆన్ ఉంటుంది నిద్రపోతున్నప్పుడు. ఆ సెట్ లో 40 డేస్ ఆ చీకుల్లో పనిచేసి నైట్ వచ్చి ఇంట్లో ఆ లైట్ ఆన్ చేసి పడుకుంటే నిద్ర రాకు. దెన్ ఐ స్టార్టెడ్ స్విచింగ్ ఇట్ ఆఫ్. ఓన్లీ ఎక్కడ మీ ఫేస్ షూట్ చేస్తున్నప్పుడు మీ మీద లైట్ ఉంటుంది అంతే. అండ్ ఆ సెట్ లో కూడా చూస్తే మరీ భయంకర అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే అక్కడ దాంట్లోనే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లోర్ లో మామూలు ఫ్లోర్ అయితే మనకి అవుట్పుట్ వెళ్ళిపోవడానికి బయట వెళ్ళిపోవడానికి అది ఏసీ ఫ్లోర్ లోపల లోపలే ఉండిపోతుంది. లోపల డస్ట్ ఉంటుంది కంపల్సరీగా డార్క్ లైట్ డస్ట్ ఆ డస్ట్ కి ఫేస్ అంతా బాగా అది కాకుండా రెయిన్ ఎఫెక్ట్ కంటిన్యూ కాదు. ఆ డస్ట్ మీకేం అవ్వలేదు మామూలు స్కిన్ ఇస్ వెరీ కాస్ట్లీ స్కిన్ విత్ డస్ట్. ఒకవేళ ట్యాన్ అయితే తెల్లగా రావాలి తప్ప ట్యాన్ అయితే తెల్లగా అవుతుంది. ఉన్నది ఇండస్ట్రీలో కాబట్టి నెక్స్ట్ కలర్ ఉంటుంది చెప్పండి దీని లోపల మాకేముంది రెడ్ ఉంటుంది రెడ్ ఉంటుంది అంతే. ఓ ఈ కలర్ మీద డస్ట్ పడితే మీరు వైట్ గా కనిపిస్తారు ఎన్హాన్స్ అవుతుంది లైట్ ఎప్పుడు
కొత్తగా తెలుసుకున్నాను నేను ఇవాళ ఏదైతే. మేము ఏంటంటే ఇండస్ట్రీ యాక్టర్స్, ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ యాక్టర్స్. నాకు ఎప్పుడైనా ఒక టేక్ ఫాస్ట్ ఫినిష్ చేయాలంటే వీళ్ళిద్దరు ఉంటే అస్సలు కుదరదు. అసలు డైలాగ్ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్పడం అవసరం లేదు. వాళ్ళు వచ్చి మేడం అయితే అసలు ఒక షార్ట్ లో అసలు డైలాగ్ ఉంది కదా, ఎవడ పడతాడు వచ్చేయడానికి ఇది బాగుమతి అడ్డ అనే డైలాగ్ 10 సార్లు 20 సార్లు చెప్పుంటారు. మా ఇద్దరికి ఎప్పుడు సరదాగా సరదాగా మాట్లాడుకోవడం తప్ప నేను మేడం అని అనుకుపోతుంటే ఏ అనేసరికి ఇంక నవ్వు. నార్మల్ సీనుపాపం చూస్తే నవ్వు. దాని రాజు ముందు కలలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం కలిసి వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది. నవ్వి నేను ఇప్పుడు చెప్పిన ట్రైలర్ లో కూడా ఉంది షార్ట్, మీరు నవ్వింది కాదు దాని ఎంజీ షార్ట్, మీరు ఇలా తిప్పినప్పుడు చూసాను నేను చూస్తే ఓకే. సో మొత్తానికి అలా చీకటి సెట్లో 40 రోజుల పాటు ఎవరెవరో తెలియకుండా, సో అనుష్క గారికి మాత్రం అలా జరిగిందా, ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని కూడా అంతే బాబా దేవుడా. ఓకే సో సీరియస్లీ జరుగుతూ ఉంటుంది కదా, అంటే అనుష్క గారికి మాటలు వచ్చేవి కాదు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే ఆ సీన్ లో మీరు ఉంటే, అంటే ఆవిడ చెప్పినట్టు టేకుల మీద టేకులు అయ్యాయట, దాని కారణం మీరు ఏదో ఒక సీన్ అంటే సీరియస్ సీన్ నన్ను తను ఎక్స్పెక్ట్ చేయరు. మీకు బయట కూడా క్యారెక్టర్స్ అన్ని కామెడీ క్యారెక్టర్స్, ఇందులో కొంచెం సీరియస్ కాబట్టి నువ్వు సీరియస్ గా డైలాగ్ చెప్తుంటే వెరీ డిఫికల్ట్ అండి. నార్మల్ గా మాట్లాడితే నవ్వొస్తుంది, ఇమాజిన్ అండ్ పర్ఫార్మింగ్. మేము మీరు బాగ్మతి లాస్ట్ ట్రైలర్ లో వస్తారు కదా, ఆ సీన్ లో మేము ఉంటాము. మేము యాక్ట్ చేసినప్పుడు చూసాము ఇంపాక్ట్ చాలా బాగుంది. మది గారి కెమెరా అది ఆర్ఆర్ చూస్తే ఇదే ఈ సినిమా మనం చేసింది అమ్ము అని మళ్ళీ తమిళ్లో చూసాను అన్నమాట. ఎడమాంటే ఆ ఒక్క బిట్ట ఎలా ఉందంటే సినిమా అంతా మాకు కొద్ద గొప్ప తెలుసు కదా, డైరెక్టర్ కూడా చేసి చూపించేవాడు. ఎందులో కూడా ఆయన అన్నిట్లో ఉంటాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను అక్కడ అశోక్ గారికి, అశోక్ గారు ఈ ఒక వర్డ్ చెప్తే ఆ తెలియని విషయం లేదు. ఓ ఆయన ఒక గూగుల్, అది వైట్ కలర్ పెయింట్ అంటే ఆ పెయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా క్రియేట్ అయింది, ఎందుకు తీసుకువచ్చారు, అది అశోక్ గారు స్కై ఆ స్కై నాలెడ్జ్ లైక్ ఇమేజ్ నాలెడ్జ్. ఈసారి అయితే గూగుల్ ఏమైనా దొరకకపోతే అశోక్ గారు, గూగుల్ లో ఏం లేదు అన్ని అశోక్ గారి దగ్గర. ఒకసారి నెట్ పని చేయబోతు గూగుల్ ఎందుకు పనికిరాదు, 24 hours అవైలబిలిటీ ఉంటాడు. ఓ అవునా, ఈసారి ఎవరికైనా ఏమైనా తెలియకపోతే బాగ్మతి డైరెక్టర్ అశోక్ గారు ఈ సినిమా తర్వాత ఆయన కాస్ట్ జెన్యున్ గా, మీరు జెన్యున్ గా క్వశ్చన్ అడగండి, జెన్యున్ గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. కోపం అనేది మొహంలో కనిపించదు పెద్ద, అసలు ఎప్పుడు అది చేసింది అంటే నేను పిల్ల జమిందార్ చేశాను, నెక్స్ట్ సుకుమారుడు చేశాను, అది కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్. ఓకే అశోక్ గారు ఎప్పుడైనా ఏంటిది అన్న చూడలేదు. మీరు డబ్బింగ్ లో మేము పడ్డ కష్టాలు మేడం, ఏ సినిమాకి నేను ఒక సినిమా చేశాను డబ్బింగ్ షౌటింగ్ ఫుల్ అంటే ఆయన ఏంటంటే సినిమా అంతా ఒక తుఫాన్, ఒక కైండ్ ఆఫ్ తుఫాన్ ఉండే మ్యాటర్ అన్నమాట. కొంచెం లీక్ చేస్తానే లీక్ అవుతుంది లీక్ అదే సారీ వేరే ఏదైనా ఒక పని చెప్పండి, తుఫాను వర్షం పడుతుంది, మీరు మీ కష్టం చెప్పండి, లేకపోతే వాటర్ ఫాల్ అని చెప్పండి, మీరు చెప్పండి వాళ్ళు అక్కడ అర్థం చేసుకో. ధనరాజు గారు లేకపోతే వర్షం బదులు ఎండలని చెప్పండి, అప్పుడు వేరేలాగా అనుకుంటారు కదా జనాలు, వేరేలా అనుకున్నప్పుడు అది కాదని సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. అశోక్ గారి దగ్గర ఉంటే చాలా సినిమాలకు కోడేరు అసోసియేట్స్ అని చెప్పిస్తారు, మెయిన్ హీరో హీరోయిన్ చెప్పినప్పుడు డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి చెప్పిస్తారు నా ఫీలింగ్ అనమాట. అశోక్ గారు కూర్చొని ఇప్పుడు ఆ సౌండ్ లో డిపిఎస్ లో జనాలందరూ కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మీ వాయిస్ పక్కన వరకు ఎలా వినిపిస్తుంది, ఇలాగే వినిపిస్తుంది కదా, ఇలా వినకూడదు ఆర్ఆర్ సౌండ్ వస్తుంది మీరు గట్టిగా అనవాలి అంటే అరిచి 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 మామూలుగా 3 రోజులు చెప్పండి
అంటే చిన్న చిన్న డిటైలింగ్ కూడా చాలా కావాలి, అది దీంట్లో కావాలి యాక్చువల్లీ. అంటే సౌండ్స్ తమన్ గారితో ఈస్ కిల్లింగ్ ఇట్ విత్ ఆర్ఆర్, సో వి హావ్ టు టాక్. ఇందులో కొన్ని ట్రైలర్లో మీరు అలా కొండల దగ్గర నుంచి అలా వెళ్తూ ఉంటే అవన్నీ అయ్యో ఎన్ని ఉన్నాయా మాకు తెలియదు అనుకున్నాం. ఇప్పటికి మాకు కథ తెలియదు, ఇప్పటికి నాకు ఇంటర్వ్యూ అర్థం కావట్లేదు. ధనరాజు గారు యాంకర్ నేనే, ఇప్పటికి నాకు ఇంటర్వ్యూ అర్థం కావట్లేదు. ఆయనుంటే వేరే వాళ్ళకి మాటలు మాట్లాడుకోవడం, మేడం చూసుకోవడం తప్ప మాకు పూర్తిగా కట్ తెలియదు. ఓకే, మాకు మీకు కూడా తెలియదా? అనుష్క గారు మీరు అలా చెప్పకూడదు, అన్ని తెలియదు. కాదు నాకు నాకు చెంచల అనే క్యారెక్టర్ చాలా చాలా నాట్ అని అనిపిస్తుంది. అంతేనా? భాగమతి కదండి. అదే కదా, నాకేమో చెంచల. ఓకే, ఇప్పుడు చెంచలానా భాగమతినా? మరి సినిమా చూడాలి. నా పాలిట నేనేదో ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉంటే మధ్యలో భాగమతి అని నేను ఫిక్స్ అయిపోయి వస్తే మధ్యలో చెంచల ఈవిడ అని ఇంట్రొడ్యూస్ చేసి భాగమతి ఆవిడ అని. ఫిల్మ్ నేమ్ ఇస్ భాగమతి. మీరు భాగమతి కాదు, మీ ట్రైలర్ చూసారు. ఇప్పుడు అరుంధతిలో మీరు అరుంధతి అయినప్పుడు ఇక్కడ భాగమతిలో భాగమతి అవ్వాలి. అలా కాపీ చేసినట్టు అండి, అలా అరుంధతి మరి రుద్రమదేవిలో కూడా రుద్రమదేవి అయినప్పుడు చెప్పాను కదా, అరుంధతి రుద్రమదేవికి బాహుబలికి భాగమతి ఏ పోలికి లేవు, డిఫరెంట్. విక్రమార్కుడు రవితేజయ్య గారి పేరు విక్రమార్కుడు చెప్పండి. కాదు మరి అది వేరు, అది వేరు, ఇది కాండ. అదే మీరు అడగనిస్తే కదా నన్ను, అసలు ఆపట్లేదు, ఆనకట్టు పడట్లేదు. ఎటువంటి ఎందుకు ఇలా ఇప్పుడు నన్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడారు, సుబ్బారెడ్డి గారు కామ్ అయిపోయారు, లింగస్వామి గారు సుబ్బారెడ్డి, లింగమూర్తి గారు, లింగమూర్తి గారు మేడం కంటి చూపించాలి, లింగమూర్తి గారు చెప్పట్లేదు. ఆవిడ కంటి చూపుతూ అలా పడేస్తూ ఉంటారు అనుకున్నారు, భయపడుతూ ఉంటారు కూడా. లైఫ్ ని మార్చారు సినిమాలు, లైఫ్ ని మార్చారు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది వైఫ్ కాదు. ఆయన ఆయన వైఫ్ ఏమనుకుంటున్నారు ఇంటర్వ్యూ చూసిన కష్టం తెలియదు బాబు, అదే అంటున్నా. ఎందుకండి బాబు వైఫ్ ని మార్చు, ఆయన లైఫ్ లో జరగని పని. ఓకే, సో మీరిద్దరే ఇందులో కాంబినేషన్, ఇంకా ఎవరన్నా మాకు కనిపిస్తారా? సో అంటే ఇందాక నేను అడిగే క్వశ్చన్ మధ్యలో ఆపేశారు మీరు. మీరు మాట్లాడేటప్పుడు ఆవిడకి నవ్వొస్తూ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు మీకు కూడా అలా నవ్వుని కంట్రోల్ చేసుకోవాలి అనుకోవడం లేకపోతే మీకు నవ్వు రావడం జరిగిందా? అంటే నవ్విస్తూ ఉంటారుగా మీకు జరుగుతుందా అని. ఇందులో నాకేంటంటే ఆవిడ దగ్గర సీరియస్ గా మాట్లాడాలంటే నవ్వు వచ్చేస్తుంది. ఓకే మేడం, మీరు మీరా అని అనడానికి ఒక ఆరు టేకులు ఆవిడ నవ్వేస్తున్నారు. ఆవిడ ఏమో సీరియస్ గా సీన్ పాపం రెడీ, ఒక టేక్ ఫుల్ టేక్, ఇది సీరియస్ గా చేయాలి మది పాపం పించ్ చేసుకుని. అక్కడేమో మది గారు ఒక ఎక్స్ప్రెషన్, ఈ టేక్ అవుద్దా లేదా అని. ఆయన అక్కడ సీరియస్ గా ఆయన లైటింగ్ అంతా అసలు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఏడో ఎనిమిదో టేక్ సీన్ పాపం ఇది మాత్రం కంపల్సరీగా నేను లుక్స్ చీట్ చేసుకుందాం అని చెప్పి లుక్స్ కూడా చీట్ చేసుకున్నా నాకు వచ్చేసి. మరి ధనరాజు గారు మీరు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారు? అంటే నేను సిన్సియర్ గా నవ్వకూడదని చేశాను, బట్ నేను ప్రభాస్ సింగ్ యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్ గా నవ్వు వస్తుంది. ఎందుకు ఎందుకు వస్తుంది అండి? ఆయన సీరియస్ గా చేసినప్పుడు మీకు నవ్వు ఎందుకు వస్తుంది? ఆయన సీరియస్ గా చేస్తే కదా, అంటే ఇప్పుడు స్టార్ట్ కెమెరా అనగానే అలర్ట్ అయిపోతాం కదా మనం, యాక్షన్ చెప్పే వరకు ఏదో ఒకటి చేస్తుంటాడు వాటర్ అని నవ్వుతుంటే. ఎక్స్ప్రెస్ రాజాలో కూడా సేమ్, శర్వాకి నాకు ఒక సీరియస్ డైలాగ్ ఉంటుంది, కుక్క మిస్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి ఎలా దక్కుతుంది అనే టైంలో అల్లుడు నువ్వు టెన్షన్ పడుకు, నేను కూడా బతిమాలను రెండు రోజులు ఉంటా మంచి. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు 23 సార్లు నవ్వేసాడు బాపరే అసలు మనకి. సో మీరు తెర మీదే కాదు తెర వెనక్ కూడా నవ్విస్తున్నారు అన్నమాట. వెనక నవ్విస్తాం, ఆఫ్ స్క్రీన్ కమెడీ బాగానే ఆన్ స్క్రీన్ చూడాలి చూడాలి ఎంత వరకు
అయ్యో ఆన్ స్క్రీన్ ఇన్నాళ్ళు చూస్తూనే ఉన్నాం కదండి, బాగా వర్కౌట్ అవ్వలేదా? ఇది డిఫరెంట్ ఈ సినిమా కాన్ఫిడెంట్ గా కూర్చొని ఫుల్ కామెడీ చేసేస్తాం మామూలుగా అని ఇది ఉంటావు. ఇందులో ఏంటంటే ఒక క్యారెక్టర్ మోస్తూ కామెడీ చేస్తూ ఎమోషన్ వెళ్ళాలి కదా, కొంచెం భయం ఉంటుంది. అంటే వేరే వేరే అంటే ఇప్పుడు బోల్డ్ అండ్ సినిమాలు చేస్తారు ఇప్పటికి మీరు, ఇది అంత వేరే ఏమిటి? సినిమా చూడాలి, 26 రిలీజ్ ఉంది, అది సినిమా చూడాలి. మళ్ళీ 50 రూపాయలు వేస్ట్ అయిపోతాయి వీళ్ళ గురించి తెలిస్తే, మళ్ళీ చంచల భాగమతి కాదు తెలిస్తే ఇంకో 50 వేస్ట్ అయిపోతాయి, ఎలా చెప్పండి? అందుకే సినిమా చూడండి కదా, నేను చెప్పేశానండి వాళ్ళకి, వాళ్ళు వింటారు, వాళ్ళు వచ్చి చూస్తారు. అన్ని అన్ని మాట్లాడేసి మేడం సారీ మధ్యలో మాట్లాడిన ఆవిడ కంటి చూపుతారు కదా మాటతో కూడా. ఇప్పుడు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పరు ఏమిటి మీరు? ఎవరిని అడగాలి అమ్మో? ఓకే, సో ఇప్పుడు ఇది ఆవిడ నవ్వితే ఇంకా ఆగరా అస్సలు. ఓకే, చంచల గారు, చంచల గారు అలియాస్ భాగమతి గారు, పించ్ పించ్ డోంట్ కంట్రోల్ డోంట్ కంట్రోల్ నవ్వచ్చా? సారీ మేడం, అంతా మీరే చేశారు ఇంటర్వ్యూ డిస్టర్బ్ అవడానికి కారణం మీరు. ఆయన సీరియస్ గానే ఆన్సర్స్ చెప్తున్నారు, మీరే అనవసరంగా. నేను ఎంత సీరియస్ గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, చేసిస్తున్నారా మీరు? సీరియస్ గా ఉండాలి, నవ్వకుండా మాట్లాడండి. కష్టపడి ఆఫ్టర్ 2012-16 లో మనం షూట్ చేస్తున్నాం, జోక్ చేస్తున్నాం. ఎలా జోక్ చేయాలనిపిస్తుంది? మీరు నన్ను అంటున్నారా? అయ్యో రామా, నేను అసలు ప్రిపేర్ అయ్యి వచ్చాను సీరియస్ గా జోక్ చేసేటప్పుడు కూడా. మీరు సీరియస్ గానే సీరియస్ గా అడగండి. బిగ్ బాస్ వెళ్ళిపోయాను 42 డేస్. నా భయం ఏంటంటే రిలీజ్ అయిపోయింది సినిమా, ఇప్పుడు అనుష్క గారు గెస్ట్ గా వస్తారా? టాక్సీ వస్తుంది, టాక్సీ గారు మేడం ఏ సినిమా బయట లేదండి, ఆనందపురం ఏదో సినిమా కొంచెం బయట నానా వచ్చారు. నేను వచ్చి వెళ్ళిపోయినప్పుడు నా క్యాటర్ ఏమైందో తెలియకపోతే ఒక చిన్న ఫీల్ ఉంటుంది కదండి ఆ సినిమా. అంత టెన్షన్ పడ్డాను ఈ సినిమా, నేను చాలా రోజుల తర్వాత బాగా టెన్షన్ పడుతున్న సినిమా. ఒక సిన్సియర్ క్యారెక్టర్ చేసాం, అదైతే చెప్తా, ఆనెస్ట్ గా చాలా కష్టపడి చేసాను. సో ఇన్నాళ్ళు ఈ కెరియర్ లో లింగమూర్తి అనేది అలా ఉండిపోతుంది అంటారా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? లింగమూర్తి అనే క్యారెక్టర్ ఉంటుంది వాడు, ఆ లింగ దండరాజు కనిపించకుండా లింగమూర్తి కనిపిస్తాడు నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఓకే, చాలా సిన్సియర్ గా సీరియస్ అంటే ఒక సినిమా చేసేటప్పుడు కొన్ని సినిమాలు చూసినాక అయ్యో ఇలాంటి క్యారెక్టర్ మనం పడితే బాగున్నాం పర్ఫార్మ్ అంటే ఆర్టిస్ట్ గా నవ్వించడం నవ్వించడం అనికన్నా ఒక సెల్ఫ్ సాటిస్ఫైడ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెకండరీ, చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇంత బరువు గల క్యారెక్టర్ మనం చేస్తున్నాం బాగా చేయాలి అని ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, ఒక రెస్పాన్సిబిలిటీ వెయిట్. ఇట్స్ నాట్ లైక్ కామెడియన్స్ అండి, ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ బికాస్ ఐ ఫీల్ అందరిని నవ్వించడం ఒక చాలా చాలా వెరీ బిగ్ థింగ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అందుకు రాదు అది. అండ్ చాలా మంది థియేటర్స్ కి ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక కామెడీయే కాదు, అదే డిఫరెంట్ వేస్, డిఫరెంట్. ఇప్పుడు కాకపోతే ఇందులో అందరు సినిమాలు చూస్తారు, అనుష్క గారి సినిమా అంటే కొన్ని సినిమాలు ఏంటంటే కొంతమంది వెళ్తారు వెళ్ళరు అని ఒక చిన్న ఫీల్ ఉంటుంది, ఇది అందరు చూస్తారు. చూసినప్పుడు ఎవరో ఒక ఆర్టిస్టులు మాలో ఉన్న ఆర్టిస్టులు ఈ క్యారెక్టర్ ధనరాజ్ కన్నా లేకపోతే ప్రభాస్ సింగ్ నీకు బాగా చేసేవని అంటే సో ఫెయిల్ కదా, అది ఉండకూడదు అన్న ఒక సిన్సియారిటీతో చేసాం. సో అది ఉండదు లేండి, ఇన్ని చేసి మీ పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు కాబట్టి డెఫినెట్ గా మీరు దానికి జస్టిస్ చేసి ఉంటారు. అండ్ మీకు తెలుసా ధనరాజ్ గారి గురించి? ధనరాజ్ గారు యాక్టరే కాదు, ఆయనలో ఒక డైరెక్టర్, ఆయనలో ఒక సింగర్, ఆయనలో ఒక స్టోరీ రైటర్, ఆయనలో ఒక అది ఆయన ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక పాట పాడాడు, మందార పాడండి, మందార పాడు ప్రమోషన్, మందార పాడండి. తమన్ గారు ఇమిడియట్లీ థియేటర్ రైట్ లో వచ్చి కొడతారు. కాదండి, ఆయన ఇక్కడే ఉన్నారు నిన్న ఈవినింగ్. అంటే నాకు తెలిసిన కమెడియన్స్ లో ఒక్కొక్కరికి ఒక ఫ్లో, ఒక పీక్స్ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ దడదన ఎక్కువ సినిమాలు తనకు కనిపిస్తూ ఉంటాడు, మళ్ళీ కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటది, మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ ఇంకొక అట్లాగా ఎవరెవరో ఒకలో వస్తుంటారు. చూసినప్పటి నుంచి అలాగే బిజీగా ఉంటాడు ఇప్పుడు కదా, ఇప్పుడు బిజీగా ఉంటాడు. ఆ యుఎస్ అయితే యుఎస్ వెళ్ళి వచ్చినట్టు వస్తుంటాడు వెళ్ళి. మీరు యుఎస్ వెళ్తున్నారు, యుఎస్ వెళ్తున్నారు? సారీ మేడం, నా వల్ల
డిస్టర్బ్ అయిన టైం వెరీ వెరీ సారీ మీరు భాగమతి గురించి మాట్లాడుతున్నారు. భాగమతిలో ఉన్న మీ గురించి మాట్లాడుతున్నాం మేము. నా పర్సనల్ లైఫ్ ఏంది కానీ మీ పర్సనల్ లైఫ్ కాదు, మందారా మందారా పాడమంటున్నాం మేము. ప్రమోషన్ మీరు చేసి డోర్స్ వేసేసిన్నాయండి. అట్నుంచి టర్న్ చేశారు మందార మందని పాడుతూ అంటే అంతే. కాదు అంటే ధనరాజ్ గారిలో ఎన్ని కళలు ఉన్నాయని మాకు తెలిసింది రీసెంట్ గా, మీలో కూడా అలాంటి కళలు ఏమైనా ఉన్నాయా? నాలో ప్రభాస్ శ్రీను గారు మంచి యాక్టర్ అని తెలుసు, వెరీ గుడ్ కుక్ అండి. అవునా? ఓకే, మీరిద్దరు కలిసి ఇప్పుడు అనుష్క గారి గురించి చెప్పాలి. ఆవిడ మంచి యాక్ట్రెస్, అందరికి తెలిసిన విషయం ఇది, అది చెప్పక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు బాహుబలి తర్వాత. అండ్ ఇంకేమైనా అదర్ యాక్టివిటీ, తెలియని విషయం? తెలియని విషయం ఏంటంటే షూటింగ్ చేసినప్పుడు ప్రిపరేషన్ ఎక్కువ ఉండేది. మంచి విషయాలు కాదండి, ఆవిడలో ఉన్న విలన్ హీరోయిన్ చూసాం అలాంటివి ఏమన్నా? ఆవిడ కూడా ఆవిడలో ఎక్కువ మంచితనమే విలన్, మనకి నచ్చదు. ఆవిడలో ఓవర్ మంచితనం అది, అదే విలన్. తొందరగా నమ్మేస్తారు అయితే మేము కూడా అనుకుంటున్నాం. ఓకే, అంటే మీరు కమెడియన్ కాదు హీరో అని చెప్తున్నారు అంతే కదా? అదిగోండి ప్రభాస్ శ్రీను గారు ఏకీభవిస్తున్నారు. అంటే యూవీక్రియేషన్ నేను అంతకుముందు ఎక్స్ప్రెస్ అదే చేశాను, ఒక టూ సీన్స్ కానీ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. కథకి లింక్ ఆ క్యారెక్టర్, ఎవ్రీ సీన్ ఎందుకు ఇట్లా జరిగిందంటే ఈ గోడ ఎందుకు పడిపోయింది, ఎందుకు ఈ సీన్ ఎట్లా జరిగింది అని దానికి ముందు ప్రికాషనరీ ఒక సీన్ లో ఒక షార్ట్ ఉంటాడు అంతే. ఒక షార్ట్ వితౌట్ డైలాగ్ చేశారన్న సినిమా మొత్తం వితౌట్ డైలాగ్, లాస్ట్ లో మాత్రం మాట్లాడతాను, నా మీద ఎండ్ అవుతుంది సినిమా. సినిమాకి నేను లింక్ నీ లేకపోతే కథ ఉండదు, అలాంటి క్యారెక్టర్ చేశాను. చేసిన తర్వాత భాగమతి అంటే బాహుబలి టూ అది ఎలా ఉంది ఏంటి అని చూసినాక అనుష్క గారు, టీవీ క్రియేషన్ సార్, అశోక్ మనకు తెలిసిన ఇది వంశీ గారు, ప్రమోద్ గారు బ్యానరు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ కరెక్ట్గా చేయకపోతే అనుష్క గారు జస్ట్ అంటే చాలు కదా? ఓ ఆవిడ అసలు అలా అంటారు, మీరు అంటారు అంటే మీతో నాకు పరిచయం లేదు ఫస్ట్. కావాలంటే తీసేయండి అంటారు. డైరెక్టర్ డైరెక్టర్ పేరుకి మేము ముగ్గురం యాక్టర్లు అంటారు. ఏ ఫిల్మ్ అయినా డైరెక్టర్స్ కావాలండి కదా, ఆల్ ఆర్ యాక్టర్స్, వి ఆర్ ఆల్ లెర్నింగ్. కానీ చూడగానే ఆవిడ ఫస్ట్ వచ్చి దాని పరిచయం అంటారండి హలో అని లైక్ బయట లేచారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూర్చొని కూడా చెప్తా హలో అండి అనొచ్చు. లేచి ఎప్పుడు లేచినా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేసరికి అసలు ఫస్ట్ మనకి ఒక ఆత్మీయత అంటే మనం రాగానే మంచి నీళ్ళు ఇస్తే ఇంట్లో ఎంత ఫీల్ అవుతాం అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయిపోయాను, ఎస్ మనం బాగా చేయగలం అమ్మయ్యా అండి. అంత కంఫర్ట్ ఇచ్చారు మీరు అంటే నిజంగా క్యారెక్టర్ ఒక రూమ్ లో మేడం మీ ఇద్దరు అంతే. అంటే యూనిట్ ఏమేమి ప్రిపేర్ అవుతాం మనం, మా యూవీ క్రియేషన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక కెమెరా యూనిట్ అంతా ఉంటుంది. పేరుకి మేము ముగ్గురే ఉన్నాం కానీ ఒక పెద్ద సెటప్, ఒక షార్ట్ తీయాలంటే ఆ రోజు మేము చూస్తే ఎలా ఉంటుంది మామూలుగా కెమెరా ఒక యూనిట్ మంది 15 మంది అట్లా ఉంటుంది, ఒక 60-70 మంది వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. యూవీ క్రియేషన్ కాబట్టి చిన్న షాట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాలి. చిన్న నానో కార్ వేసుకుని వచ్చేసేవాళ్ళు, అదేంటో ఇప్పుడు వరకు చూడలేదు మేము. యూవీ క్రియేషన్ కెమెరా ఎక్విప్మెంట్, ఎక్స్ప్రెస్ రాజా గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్ లో చూశాను. అది చూస్తుంటే మధిగారు పట్టేసుకున్నాను వెళ్ళి, సార్ ఏంటి సార్ నేను ఇంత బాగున్నాడు సినిమాలో ఉన్నాయి నా మీద నాకే నమ్మకం లేదని. అంటే డార్క్ లో ఏదేదో గ్లామర్ గా డార్క్ లో కాదు, డార్క్ లో నేను అందంగా లైట్ లేదు మరి అసలు షూటింగ్ బ్లూ లైట్ అంతే ఎవరికి కాదు. అసిస్టెంట్ వాటర్ బాటిల్ అడిగినా చేయి ఎక్కడికి వెళ్తుంటుంది సార్ వాటర్ అనగానే సార్ ఇటు ఓకే
అంత డార్క్ ప్లేస్ అది. కళ్ళు ఆ పళ్ళు ఇంకా మీరు చూసుకోండి. మరి మామూలుగా అనుష్క గారు ఇంకా ప్రభాస్ అందంగా అంటే ఇక అనుష్క గారు బా నిజంగా అసలు ఆయన డార్క్ లో పైగా బ్లూ లైట్ లో అసిస్టెంట్ చెయ్యి కనిపిస్తున్నా విత్ డస్ట్. అండ్ సెట్ గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. మీరందరూ ఎలా అందులో పాత్రలో చాలా కష్టమని కూడా మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అసలు తను నవ్వితే అసలు. ఓకే సో రవీంద్ర గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇంతకీ సీరియస్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అసలు సెట్ లో? మది గారు నవ్వేవారు ఆయన సీరియస్ గా ఉండేవారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అశోక్ గారు అశోక్ గారు కొన్నిసార్లు అశోక్ గారు సీన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ మై లైఫ్ అండి. సీన్ చెప్తుంటే ఇంపార్టెంట్ సీన్ సీరియస్ గా ఉంటుంది అండ్ సీరియస్ గా ఓకే ఓకే చేయాలి చేయాలి స్ట్రెస్ ఉంటే అశోక్ గారు మేబీ టు మేక్ మీ ఫీల్ మోర్ కంఫర్టబుల్ వచ్చి అప్పుడే ఒక జోక్ చెప్తారు. అశోక్ గారు సీరియస్ సీన్ అశోక్ గారు జోక్ చెప్తున్నారు అంటే కంఫర్ట్ గా ఉండడానికి అంటారు. సరదాగా ఉంటారు అందుకు జోక్ సీరియస్ సీన్ మూడ్ లో ఉంటారు కదా డైరెక్ట్ అంటే కంఫర్ట్ చేద్దామని చెప్తారేమో. ఎప్పుడైనా సెట్స్ కి తమన్ గారు రావడం జరిగిందా అంటే ఇలాంటి ఆయన చూసుకోవడం కానీ ఎప్పుడైనా అలా లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళింది అవుట్పుట్ అంతా తమన్ గారు ఎప్పుడైనా సెట్స్ కి రావడం? తమన్ గారు చాలా యాక్చువల్లీ ఫస్ట్ సెట్ వేసినప్పుడు హీ కేమ్ అండ్ చెక్డ్ అవుట్ బికాస్ ఆ చెప్పేది తమన్ గారు నేను చూడాలి బికాస్ ఐ నో నాకు కూడా ఈ మూవీలో చాలా వర్క్ ఉందని. సో హీ కేమ్ అట్లీస్ట్ 4-5 టైమ్స్ హీ కేమ్ ఆన్ ది సెట్. చాలా మంది వచ్చారు. ఓకే చాలా మంది వచ్చి ఏంటో చాలా మంది అంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మనం నిజంగా వరంగల్ వెళ్తే ఎట్లా ఉంటది ఆ స్టోన్స్ గానీ ఆ నాచురల్ గా అదే ఉంటది. సెట్ అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టేది ఎక్కడ ఉండదు. అండ్ పైగా 500 సంవత్సరాల క్రితం సెట్ అంట కదా. 500 ఇయర్స్ బ్యాక్ సెట్ అంట కదా. కరెక్ట్ మాకు కాదు నేను ట్యూబ్ లైట్ నాకు అర్థం కాదు. కొన్ని కొన్ని షార్ట్స్ కూడా డూప్ చేసిన కూడా మేడం చేసి గుడ్ కన్ఫ్యూజన్ ఐ లైక్ ఐ లైక్ దెం. యా ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్ నిజమా? వరంగల్ తుఫాను వర్షం వరంగల్ తుఫాను వర్షం మీరు చీకట్లో కూడా అందంగా కాదు మీరు చీకట్లో కూడా అందంగా చెంచల భాగమతి చీకట్లో నేను అందంగా ఉన్నాను. మది గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు సినిమా గురించి నేను తెలుసుకున్నవి. మది గారు ఎప్పుడు నవ్వుతుంటారు? ఇప్పుడే అందిన తాజా వార్త భాగమతి సినిమా డైరెక్టర్ భాగమతి సెట్ కే వెళ్ళలేదంట. సినిమా ఎలా తీసారు ఎలా తీసారు? ఆయన సెట్ అయిపోయి సెట్ లో ఎప్పుడో పాట పాడలేదు ఆయన ఆరాధేవాడు సెట్ లోనే ఉండేవాడు సెట్ లోనే ఉండేవాడు బయటికి వెళ్ళేవాడు 40% సెట్లో 60% బయట కాదు. ట్రైలర్ లో మీ వెనకాల పోస్టర్ చూడండి ఒకసారి. ప్రొడ్యూసర్ అసలు ప్రొడ్యూసర్ డబ్బులే పెట్టలేదు. ప్రొడ్యూసర్ అసలు సెట్ లోనే రాలేదు అసలు వాళ్ళకి తెలియదు భాగమతి అనేది ఉందని. వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ దృఢంగా నిశ్చయించుకొని ఇక్కడ కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది. వెనకాల ఆ పోస్టర్ చూస్తే దాంట్లో చాలా ఇంటెన్స్ కనిపిస్తుంది. ఆవిడ చేయని ఆవిడే నేను కూడా కన్ఫ్యూజ్ చేయాలా? సినిమాకి రాకపోతే మీకు ఉంది అన్నట్టుగా ఉంది. అదే కదా సినిమాకి రాక అవును సీరియస్ అలానే ఉంది రౌడీజం చేసినట్టుంది. నేను చూసాను కానీ ఎవరి కాళ్ళో నాకు తెలియలేదు. అవును ఈ రవీంద్ర గారి దీనికి పోస్టర్ డిజైన్ అసలు ఈ సినిమాకి మీరు అది చూడలేదా? అది లెగ్ లో అది డిజైన్ ఆఫ్ ది యాంక్లెట్ అండి. చూడండి ఓకే తెప్పించావు మేడం పాడు చేస్తే మూడు మళ్ళీ అడ్రస్ నాకు ఇవ్వరా నాకు నచ్చే ఆ డిజైన్ సరిపోయి 26వ తారీఖు అక్కడి నుంచి చాలా బాగా కన్ఫ్యూజ్ చేశారు కానీ కన్ఫ్యూజ్ లేదు క్లారిటీగానే ఉన్నాము సినిమా కాకపోతే ఈ సినిమాలో ఆవిడ హెయిర్ డ్రెస్సర్ లేదు నాకున్నారు కాకపోతే అది తెలియదు ఎక్కడ ఏం చేశారు పైపోయిన అనేసి సార్ ఎక్కడున్నారు సార్ ఎక్కడ చేరా బాబు కానీ కాదు సంథింగ్ ఏదో ఉంది కార్గిల్ ఏంటది అది చెప్పడం అంటే మీరు సినిమా చెప్పక్కర్లేదు మాకు
జస్ట్ జరిగిన సిచ్యువేషన్ చెప్పండి. కార్గిల్ లో జరిగిన ఒక యుద్ధంలో సీరియస్ గా చెంచల్ ఐపీఎస్ తను అక్కడ ఉండకూడదని ఒక భాగమతి బంగ్లాకి వచ్చేస్తుంది. అప్పుడు దేవగిరి మధ్యలో కలిసి దేవగిరి లేడు లేడా అనుకున్నారు మురళీ శర్మ గారు కలిసి ఎందుకు ఇక్కడికి వస్తానని అడిగారు. మందార సాంగ్ ఇప్పుడు దేవుడా తండ్రి అశోక్ గారు వింటే నా సినిమా ఇంటర్వ్యూకి పంపిస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అదే కదా అశోక్ గారు ఇది వింటే సీరియస్లీ ఇది నా స్టోరీ అయినా అశోక్ గారు డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూస్తే నేను లేను కదా అని అనుకుంటారు. అక్కడ కాదు ధనరాజు గారు ఈ విషయాన్ని మీరు నవ్వన్నా చెప్పండి నవ్వేసిన తర్వాత చెప్పండి మాకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ అక్కడ మీ నవ్వుతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాదండి మందార పాట ఎందుకు ఉంటుంది మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మందార మీద మందార మందార ఆల్రెడీ వచ్చేసిన పాట మళ్ళీ చెంచల భాగమతి ఓకే మందార ఎవరు కాదు చెంచల భాగమతి వరకు ఓకే మళ్ళీ మందార చెప్పినా ప్లీజ్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఏ ఎవ్వరు మాట విన్నదో మీరు 26 జనవరి వెళ్ళి మీరే థియేటర్ లో చూడండి. ఈ సినిమా అయిపోయిన తర్వాత మీరు అనుష్క గారిని మిస్ అయ్యారా లేకపోతే సెట్ని మిస్ అయ్యారా లేకపోతే అశోక్ గారిని మిస్ అయ్యారా? ఆల్రెడీ మీకు ఇంతకు ముందు నుంచి రిలేషన్ ఉంది కాబట్టి అనుష్క గారిని మిస్ అయ్యాము మీన్స్ ఇంకెప్పుడు కలవం అంటే మిస్ అయ్యాము అంటే ఫస్ట్ సినిమా రాగానే మీరు సెట్ ని మిస్ అయ్యి ఉంటారు కదా ఆవిడ చూడండి చీకట్లో. ఐ రియల్లీ మిస్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఆవిడ అంటే రోజ్ అయిన తర్వాత ఐ మిస్డ్ అండ్ మన ధనరాజ్ గారు ఇంటి నుంచి భోజనం తెచ్చేవారు. ఓ వాళ్ళ మిసెస్ బిర్యానీ బాగా వండుతారు అనుకుంటా అది తెచ్చారు ఎప్పుడైనా మీరు? ఆరోజు తెచ్చింది ఫుడ్ ఏంటిది ఆ రోజు వండను అన్నారేమో మటన్ వండి. ఓకే ఓ ఓకే సో మీరు మీకు సేమ్ క్వశ్చన్ అటు కాపీ పేస్ట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది నో చేంజ్ మిస్ అయింది ఏమిటి అని ఏది సెట్ ని మిస్ అయ్యారా మీరు ఆ డార్క్ లైట్ ని ఆ బ్లూ లైట్ ని నేను మిస్ లేదు మిమ్మల్ని అందంగా చూపించిన మది వాటర్ నేను అడగంగానే నాకు కనబడినట్టు వాటర్ ఇవ్వడం అంటే రొటీన్ అది అసలు వాటర్ ఎక్కడ ఇస్తున్నాడు తెలిసింది కాదు సార్ సార్ ఓకే ఓ మై దుబ్బుకోవడం టచ్ అప్పులు చేసుకోవడం ఇవేవి లేవు. సో అది ఎలా మాక్సిమం వేణు గారు ఉంటారు అక్కడ షార్ట్ అడి తడపండి వాళ్ళిద్దరికి తడపండి ఏసీ ఫ్లోర్ తుఫాన్ లో తడిచారు మీరు కదా ఇందాక మీరు చెప్పిన తుఫాన్ బాత్రూమ్ లో ఒక సీన్ ఉంటుంది అండి కథలో మీకు క్లారిటీ అర్థమవుతుంది ఇద్దరు సిన్సియర్ కార్గిల్ లో లేకుండా ఎక్కడ ఇప్పుడు ఆయన ఇక్కడ టవల్ కట్టుకుని స్నానం చేసేటప్పుడు షవర్ లో మరి రోజు తడపాలి కదా అవును కరెక్ట్ మీరు చెప్పింది కదా ఏసీ ఫ్లోర్ లో షార్ట్ చేయాలంటే కష్టం కదా అవును సీరియస్లీ కార్గిల్ యుద్ధం ఏసీ ఫ్లోర్ లో జరుగుతుంది తర్వాత హాట్ వాటర్ పోసుకునేవాడు ఆయన జయరామ్ గారు జయరామ్ గారు డెఫినెట్లీ వాట్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో జయరామ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ సో ఐ రిమెంబర్ మన షూటింగ్ చేసినప్పుడు థర్డ్ డే బికాస్ ఆఫ్ డస్ట్ ఆర్ సంథింగ్ అండ్ వాయిస్ హీ కుడ్ నాట్ స్పీక్ ఓకే బట్ ఇట్ వాస్ సో అమేజ్ ద వే ఆయన యు కెన్ నెవర్ ఈవెన్ అండ్ ఫస్ట్ టైం తెలుగు చేస్తున్నారు నో యు కెన్ నెవర్ సే దట్ ద వే దే ద ప్రొనౌన్సియేషన్ కానీ ఏదైనా ద వే దే పర్ఫార్మ్డ్ సూపర్ అందరూ దట్స్ ఆశా శరత్ గారు ఉన్ని ముకుందన్ జయరామ్ గారు అందరూ మలయాళం ఫర్ దట్ ఇట్స్ లైక్ అండ్ ఉన్ని ముకుందన్ గారు ఆయనతో ఎలా అనిపించింది ఆయనతో మీకు లాంగ్వేజ్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఆయన అంటే ఏంటో తెలియకుండా ఆశ పరిచయం లేకపోయింది నేను వదిలేసి ఎవరితో మాట్లాడుకుందని వాంట్ చేస్తున్నాను. ఓకే ఐ సెడ్ నో లాయల్టీ హియర్ ఓన్లీ నాతో మాట్లాడు. కార్గిల్ వార్ లో ఫైట్ కార్గిల్ వార్ కాదు మామూలు వారే చాలా పెద్ద అరుకులో ఉంటుంది ఫైట్. ఓకే సో మొత్తానికి భాగమతి ఇలా ఆనందాన్ని ఇచ్చింది అనుష్క గారు మీకైతే సో ఎలాంటి ఎక్స్పీరియన్స్? మళ్ళీ ఆడియన్స్ చెప్తున్నాను ప్లీజ్ 26 వెళ్ళి ఫిల్మ్ థియేటర్ లో చూడండి అండ్ భాగమతి చూస్తారు మీరు. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సో భాగమతి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఫస్ట్ మెయిన్లీ వన్ థింగ్ ఇస్ ఈ స్క్రిప్ట్లో ఈ మూవీ చేస్తున్నప్పుడు ప్రమోద్ గారు వంశీ గారు అందరూ అశోక్ గారు మది గారు ఆల్ ద టెక్నీషియన్స్ అండి అండ్ ఆల్ ద యాక్టర్స్ మేము ఐ విష్ టు సిట్ అండ్ డిస్కస్ టుగెదర్
అండ్ దట్ ఈస్ సంథింగ్ నాకు చాలా కొత్త. ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తూ ఫర్ మీ ఐ అండర్స్టూడ్ మోర్. దాంతో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది, ఇంకా చేయవచ్చు అని యూ స్టార్ట్ ఫీలింగ్ వెన్ యూ ఇన్వాల్వ్ సో మచ్ ఇన్ ఇట్ నో. దట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ డెఫినెట్లీ. Okay. And working with new actors, I feel you have to keep going out of your comfort zone and keep working with different kinds of actors. While the chase na apadu, you just see a different side, and that pushes you to learn more and challenges you more. Okay. And final ga meeru ante aa scene lo meer bhayapadutu unte aa dialogue ostundi annaru, meer bhayapadutu unte na Bhaagmathi adda andulo mem undavai చూడడానికి వెళ్ళారు, చూసారు కాబట్టి ఆ డైలాగ్ చాలా ఎక్కువగా హిట్ అయిపోయింది. ఆయన షూటింగ్ చూస్తున్నాను అయితే ఒక పని చేయరా మీరైతే ఆ డైలాగ్ ఒకసారి అసలు మీ మోడిలేటప్పుడు మా ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు బాగమతి ఎప్పుడు రిలీజ్ అన్నాయి, షూటింగ్ అయిపోయింది కదా, లేదు మళ్ళీ ఇంకా అనుష్క గారితో సాంగ్ ఉంది, రాజమాస్టర్ గారు మాట్లాడుతున్నాం, ఇంక ఇప్పుడు సాంగ్ ఏంటి, ఎప్పుడు అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు ఏది కాంప్రమైజ్ అయ్యేవారు కదా. మేము ఈగర్లీ వెయిటింగ్ అనమాట, డిఏకి అంత టైం పట్టింది. ఒకసారి డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే మనం ఇన్ని రోజులు చేసావా, చేసేటప్పుడు అంత అనిపించలేదు. ఆ స్క్రీన్ చిన్న స్క్రీన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ ప్లాస్మా టీవీలో చూస్తున్నప్పుడు అలా ఉంటే బిగ్ స్క్రీన్ మీ స్టైల్లో మీరు ఆ డైలాగ్ చెప్తే బాగుంది. అనుష్క గారు అంత పవర్ఫుల్ గా చెప్పిన ఆ డైలాగ్ ఎవడు పడతాడు పందులు దొడ్డారా మరి మా కమిటీకి చెప్తే అలాగే ఉంటుంది అంటే కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎవడు పసువులది నువ్వు అసలు యాడ్ చేయాలని ఉన్నత తీసి వేరేది యాడ్ చేసేస్తారా, ఎవడ పడతాడు రావడానికి ఎవరైనా పశువులు దొడ్డా బాగమతి అడ్డా దండాజు గారు సేమ్ సేమ్ డైలాగ్ ఆయన ఆయన మాత్రమేనా బలైపోయేది పెట్టుకొని ఆ డైలాగ్. అనుష్క గారు అడుగుతున్నారు చెంచల గారు బాగమతి మీరు అడిగితే చెప్తారట చెప్తారు అన్నారు ధనరాజు గారు చెప్పండి 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 సిక్స్ అయింది సిక్స్ అయింది చెప్పరా ఏంటి కుంభీసి చెప్పండి ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డ బాగమతి అడ్డ ఒక్కని వదలదు అది ఉందా ఈ డైలాగ్ ఉంటే బాగుండేది కదా మేడం చెప్పారు కదా అద్భుతంగా చెప్పాను కదా ఆమె దయ్యాలకి భయపడే గొంపలో ఒక ఆడపిల్ల నడుస్తుంది మరి అయిపోయింది కదా ట్రైలర్ లో అదే కదా దయ్యాలని అంటున్నారు మీరు కూడా ఉన్నారు లింగమూర్తి మీద మీకు రోజు ప్రేమ తగ్గిపోతుంది 26 ఇది సినిమాలో ఏదో సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది. సో ఈ సిచ్యువేషన్ నేను ఇంకా అమ్మో అంటే ఇది మేము మీ ఇద్దరం చేసే క్యారెక్టర్ అండి. సినిమా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, ఇది చాలా సినిమా ఉంది, ఇది అందులో పార్ట్ మీ ఇద్దరం చేసిన మేడం దగ్గర పనిచేసిన నేను అంటే ఆ పాప రావడానికి గల కారణాలు నాకు అలవాటు ఉందండి కొన్ని మంది క్లోజ్ పేరు పెట్టేస్తాను. బాగుందండి ప్రభాస్ శ్రీను గారు ఒక ఎత్తైతే శ్రీను పాప బాగుంది ఓకే సో బాగమతిలో అన్ని సిచ్యువేషనల్ గానే ఉంటాయి అన్నమాట సాంగ్ కూడా అందుకని ఒకటే ఉందని అనుకోవచ్చు. స్టోరీ అండ్ మెయిన్లీ ద స్టోరీ అండ్ వి ఆల్ ఆర్ క్యారెక్టర్స్ సపోర్టింగ్ దట్ స్టోరీ. ఓకే సో ఇప్పటి వరకు మనం ఎంత కన్ఫ్యూజ్ చేసినా థియేటర్కి రావాలి అని ట్రైలర్ చూడగానే నిశ్చయించుకున్నారు ప్రేక్షకులు అందరూ.
సో వాళ్ళకి ఒకసారి ఫైనల్ గా చెప్పానండి. ఇప్పుడు ఐ నో ధనరాజ్ గారు మేమందరూ సరదాగా మాట్లాడుకున్నాం, బట్ డెఫినెట్ గా ట్రైలర్ చూసారు అండ్ వెళ్ళి ఫిల్మ్ చూడండి థియేటర్లో. దయచేసి థియేటర్లో వెళ్ళి చూడండి, పైరసీ చేయకండి. అండ్ డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అని మేమందరూ మనస్ఫూర్తిగా. ఓకే ప్రభాస్వామి గారు, భాగమతి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదండి. మీకు అన్నీ ఉంటాయి సినిమాలో, ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ కానీ, థ్రిల్ కానీ, కథ మెయిన్. పర్టికులర్గా చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కథ ఉంటుంది. ఈ సినిమా హాయిగా థియేటర్లోనే మీరు ఎంజాయ్ చేయగలరు, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఇంట్లో చూసి మనం ఎంజాయ్ చేసే సినిమా కాదు, మనం థియేటర్కి వెళ్ళి ఆ సౌండ్ సిస్టము, ఆ అంబియన్స్లో చూస్తేనే ఈ సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే కథ లాంటిది, ఇలాంటి సినిమాని ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళే చూడాలి, చూడండి, చూస్తారు కూడా. ఐ హోప్ సో. టెక్నిక్ కూడా యూజ్ చేసింది, నేను ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కరెక్ట్గా వినపడట్లేదు ఆర్ఆర్ అని అనుకున్నాను, బట్ వెన్ యూ సీ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ నో ఎఫెక్ట్స్, ఇట్స్ మేడ్ ఫర్ బిగ్ స్క్రీన్ అండ్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్. అండ్ సీరియస్లీ ఒక చిన్న స్క్రీన్ మీద చూస్తుంటే ఎఫెక్ట్స్ అన్ని మనం మిస్ అయిపోతాం. అంటే ఆల్రెడీ చేశారు కదా బాహుబలి 2, ఇట్స్ నాట్ స్ట్రైట్ డైలాగ్ చెప్పేది కాదు, అది మనం అన్ని ఊహించుకుని, అంటే విజువల్లీ తను అన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా కూడా సౌండ్ ఎఫెక్ట్ విజువల్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని తను చాలా రిహార్సల్స్ చేసావు. నేను చూసిన ఫస్ట్ సినిమాలకి ఇప్పటికి తను షార్ట్ రావడానికి చాలా టైం పట్టింది, అంటే ఇక్కడ రూమ్ లో కూర్చొని కాదు, ప్రిపరేషన్. ప్రమోద్ గారు కూర్చొని, వంశీ గారు కూర్చొని, అశోక్ గారు కూర్చొని, ఆర్ట్ డైరెక్టర్ గారు కూర్చొని, ఫైట్ మాస్టర్ అందరు కూర్చొని, నల్లగా కూర్చొని మాట్లాడుకొని ఒక షాట్ కోసం చాలా డిస్కస్ చేసుకునేవాడు. ఎందుకు అంటే ఇట్స్ పర్ఫెక్షన్, చేసే సినిమా ఇది గ్రాండియర్గా ఉండాలి. ఓకే, ఏదో అంటే ఒక హీరోయిన్ బేస్డ్ కాదు ఈ సినిమా, కథ బేస్డ్. ఈ కథలో పార్ట్ అందరు, క్యారెక్టరైజేషన్, టెక్నికల్లీ సౌండ్, టెక్నికల్ ఎక్కడ టెక్నికల్ కాంప్రమైజ్ అవ్వకపోతే, ఆర్టిస్ట్ని కోఆపరేట్ చేయకపోతే టెక్నికల్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంతే కదా. అండ్ తమన్ సూపర్గా సౌండ్ ఇచ్చారు, అది అర్థమవుతూనే ఉంది. పాట వింటే అర్థమైంది, ట్రైలర్లో ఆ సౌండ్ ఇంపాక్ట్. చాలా మంది వర్క్ అయ్యారండి, లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ టెక్నీషియన్స్ అండి, బట్ చాలా మంది, వెదర్ ఇట్ వాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ వాస్ కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, చాలా మంది ఆల్ ఈక్వలీ పుట్ ఇన్ దే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఇట్స్ సాడ్ బికాస్ ఎప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు దెన్ ఎవర్ కమ్, లైక్ ఈవెన్ సౌమ్య నాకు టప్పింగ్ చెప్పింది, సో షీఈస్ ఆల్వేస్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్. సో అందరూ దే పుట్ ఇన్ దేర్ బెస్ట్. అండ్ మీరు ఎప్పటి నుంచి డబ్బింగ్ చెప్తారు, ఇంత బాగా తెలుగు మాట్లాడేస్తున్నారు కదా? నో, ఇట్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అండి, అన్ని క్యారెక్టర్స్ ఇట్ మై వాయిస్ డజంట్ సూట్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. అండ్ పైగా దీంట్లో ఎక్కువ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఇట్ డిపెండ్స్ సర్టెన్ థింగ్స్, సర్టెన్ క్యారెక్టర్స్ ఐ ఫీల్ మై వాయిస్ ఎ లిటిల్ మోర్ కామెడీ సీన్ అయితే చెప్పరాడు. ఓకే, అండ్ ఇది యూవీ క్రియేషన్ నుంచి అనుష్క గారు యాక్ట్ చేసిన సినిమా, ఇంకా దానికి మించి మీరు రెస్ట్ చేసిన సినిమాకి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయింటుంది. చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా, మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ని చూస్తేనే చాలా బాగుంటుంది. పైరసీని ప్రతి సినిమా, ఈ సినిమానే కాదు ఏ సినిమా పైరసీని చూడు, ఒకవేళ మీరు సినిమాకి వెళ్ళలేకపోతే ఆగి టీవీలో అఫీషియల్గా తిరిగేస్తేనప్పుడు చూడండి, తప్ప పైరసీ మాత్రం చూడకండి. 26 మీతో పాటు మేము అందరం కూడా థియేటర్లో సినిమా చూస్తాం. నాకు తెలిసి సక్సెస్ ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ కూర్చొని మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా సక్సెస్ ఇంటర్వ్యూలో మీరు కూర్చోవాలని, సూపర్ సక్సెస్ అందుకోవాలని మనసు కూడా మీరే చేయాలి. మనందరం కలిసి 26 సినిమా చూద్దాం. ఎస్, అప్పుడు తెలిసిపోతుంది నాకు ఎంత కన్ఫ్యూజ్ చేశారో అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. సో విన్నారు కదండి భాగమతి ఫిలిం గురించి అనుష్క గారు, ప్రభాస్, శ్రీను గారు, ధనరాజ్ గారు చెప్పిన విశేషాలు. ఇంతకీ వరంగల్, కార్గిల్ వార, తుఫానా, వర్షమా, మండు టెండలా, నాకు కూడా తెలియదు. సో ఇవన్నీ ఇంతకీ చంచలనా, భాగమతినా, మందారానా, అది కూడా తెలియదండి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, 26th జాన్కి థియేటర్లో చక్కగా వెళ్ళి ఫ్యామిలీతో, పిల్లలు కూడా చూడొచ్చండి, ఎందుకంటే నవ్వులు ఉన్నాయి ఇందులో. సో నవ్వులు వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షంలో అలా తడపండి ఫ్యామిలీ అందరినీ. సో ఫ్యామిలీ అంతా చూసి చాలా పెద్ద సక్సెస్ భాగమతి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గీతా భగత్ సైనింగ్ అఫ్, టేక్ కేర్, బాయ్. భాగమతి అడ్డా లెక్కలు తేలాలి.
ఒక్కడిని పోనివ్వను.